సో హై ఫ్రెండ్స్, మీకు వన్ ట్యాప్తో పాటు మూమెంట్ మంచి మూమెంట్తో కొట్టాలనుకుంటున్నారు, దానికోసం అయితే క్విక్ వెపన్ స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ క్విక్ వెపన్ స్విచ్ ఎలా యూస్ చేయాలో దాని గురించి అయితే వీడియో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అయితే క్విక్ వెపన్ స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ చూసారు కదా. తర్వాత ఇక్కడ క్విక్ వెపన్ స్విచ్ అయితే ఉంటుంది కదా, ఒకవేళ మీరు టూ ఫింగర్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిందనైతే పెట్టేసుకోండి ఇదిగోండి ఇలాగా. ఒకవేళ మీరు త్రీ ఫింగర్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఎదుగుండి పైన పైన అయితే పెట్టేసుకోండి సేమ్ అలాగనే. నేను కూడా త్రీ ఫింగర్స్ కాబట్టి నాది పైన ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్విక్ వెపన్ ఎలా యూస్ చేసుకోవాలని. ఓకే, ఎలా యూస్ చేయాలో ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను. ఈ క్లిప్లో చూడండి, ఫస్ట్ అయితే నేను వెపన్ స్విచ్ చేశాను, తర్వాత జంప్ అయితే చేశాను. జంప్ చేస్తూ నేను తర్వాత వన్ ట్యాప్ కొట్టాను కదా, ఇక్కడ చూడండి వన్ ట్యాప్ కొట్టిన వెంటనే నేనైతే క్విక్ వెపన్ స్విచ్ అయితే చేశాను అనమాట. సో ఇలా చేస్తే మీదైతే హెడ్ షాట్ బాగానే తగులుతుంది, దాంతోపాటు మూమెంట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా చేస్తే మీ మూమెంట్తో పాటు హెడ్ షాట్ కూడా బాగా తగులుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి, ఇంకా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.